హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మనమే మూవీ రివ్యూ. మూవీ అయితే పర్వాలేదు బ్రో, డీసెంట్గా ఉంది. మరీ బాగాలేదని చెప్పలేము, మరీ బాగుందని చెప్పలేము. అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అక్కడక్కడ మటుకు ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, అవి ఏవి పట్టించుకోకుండా ఉంటే సినిమా బాగానే అనిపిస్తుంది. చాలామంది అంటున్నారు సినిమా బాగాలేదు, తొక్కలా ఉంది, రొటీన్ స్టోరీ అని. రొటీన్ స్టోరీ అయితే అలా అనిపించింది చూస్తున్నంతసేపు. ఏదో కొంచెం కొత్తగా అనిపిస్తుంది ట్రైలర్లో చూపించినట్టే. కాకపోతే అక్కడక్కడ చెప్పాను కదా కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, అవి కానీ కవర్ చేసుకుని ఉంటే బాగుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, శర్వాకి కృతికి మ్యూచువల్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ లండన్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతారు. కానీ వాళ్ళ కొడుక్కి మాత్రం ఏం కాదు. శర్వాకృతి కలిసి ఆ బాబుని కేర్టేకర్గా చూసుకోవడానికి ఒప్పుకుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది, బాబుని ఎలా చూసుకున్నారు అనేది సినిమా. ఇంకా ఈ సినిమాకి మెయిన్ లీడ్ కూడా ఆ పిల్లోడే. ఆ పిల్లోడి వల్లే సినిమా అంతా నడుస్తుంది. ఆ బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్ల విషయానికి వస్తే చాలా నీట్గా డిజైన్ చేశారు బ్రో డైరెక్టర్ అయితే. చాలా నీట్గా వెళ్ళిపోతూ ఉంటాయి క్యారెక్టర్లన్నీ. ఎక్కడ ఎవరి క్యారెక్టర్ బోర్ అనిపించదు, వేస్ట్ అనిపించదు. కృతి శక్తి, శర్వానంద్ క్యారెక్టర్లు అయితే మరీ బాగుంటాయి, అంతలా డిజైన్ చేశారు. ఈ సినిమాలో పెద్దగా అవసరం లేని టాపిక్ ఏంటంటే మ్యూజిక్, పాటలు బ్రో. ఏవో అలా వచ్చి వెళ్ళిపోతాయి తప్ప సింక్ అవదా అసలు సినిమాకి. పాటలు విన్నామంటే విన్నాం అన్నట్టు ఉంటుంది అంతే. యాక్షన్ సీన్స్ అంటే ఒకే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది కూడా పర్వాలేదు, అక్కడికి అలా మేనేజ్ అయిపోతుంది. సినిమా అయితే చూడొచ్చు బ్రో. అందరూ ఏదో రివ్యూలు చెప్తున్నారు సినిమా చాలా అంటే బాగాలేదు అది ఇది అని. నాకైతే అలాగేం అనిపించలేదు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సినిమా చూస్తున్నాను సార్, ఇప్పుడు దాకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేస్తారు సినిమా. ఓకే బ్రో, ఇది ఇవాళ వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.